కావ్య ఇంటి దగ్గరికి వెళ్తుంది. కనకం తన దగ్గరికి వస్తుంది. అమ్మ కావ్య, ఆఫీసులో అడుగు పెట్టావు కదా, సీఈఓ సీట్లో కూర్చున్నావు కదా, అల్లుడు గారు నీతో ఏమైనా మాట్లాడారా అని అనగానే, చాలా మాటలే మాట్లాడారు అని అనగానే, అమ్మయ్యా మీ అత్తయ్య గారు మంచిగా చేశారులేవే, నిన్ను ఇలా చేస్తే రాజు నీకు దగ్గరవుతాడనే ఇలా చేసింది, నీతో మాట్లాడాడు అంటున్నావు కదా, నిజంగా నాకు సంతోషంగా ఉంది, మీ ఇద్దరు ఇంకా కలిసిపోయినట్టే అని అనగానే, ఏంటి కలిసిపోయేది, ఆయన నాతో పోట్లాడాడు, ఆఫీస్ అని చూడకుండా చాలా తిట్టారు, నేను మాత్రం ఊరుకున్నానా ఏంటి, నా సీటుకి గౌరవం ఇవ్వకపోతే బాగోదని గట్టిగా నేను కూడా చెప్పాను అని అనగానే, సరిపోయింది, అక్కడికి వెళ్తేనైనా ఇద్దరు కలుస్తారనుకుంటే అక్కడ కూడా కొట్టుకోవడమేనా, ఇక మీ జంట ఎప్పుడు కలిసి ఉంటారు, ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారు, మా చేతిలో ఓ పాపో బాబును ఎప్పుడు పెడతారు, అంత కలలాగే ఉందే అని కనకం బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సుభాష్కి తన ఫ్రెండు ఫోన్ చేస్తాడు. ఏంట్రా చెప్పు, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు, అంత బిజీనా అని అంటే, అబ్బే అదేమీ లేదురా, నేను ఇక్కడ లేను, నేను ఫారెన్లో ఉన్నాను, నా కొడుకు ఎప్పుడు చిన్నప్పుడు ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ చదువులు చదువుకొని పూర్తయ్యి ఇప్పుడు వస్తున్నాడురా, ఆ విషయం నీకు చెప్పాలని చేశాను అని సుభాష్తో అనడంతో, ఓ అలాగా అవునా, అయితే తనని ఎప్పుడు మా ఇంటికి తీసుకొస్తున్నావు అని సుభాష్ అడుగుతాడు. ఇప్పుడు ఇంటికి తీసుకురావడం అయితే కుదరదు, తర్వాత వీలు చూసుకొని వస్తాం, కానీ ముందైతే ఆఫీస్కి పంపిస్తానురా, ఎందుకంటే రాజు దగ్గర కొన్ని బిజినెస్కి సంబంధించినవన్నీ వాడు తెలుసుకుంటే రేపటి రోజున నాకు కూడా చేదోడు వాదోడుగా ఉంటాడు కదా, వాడు యుఎస్లో పెరిగాడు, ఇక్కడ పద్ధతులేమీ వాడికి అంతగా తెలీదు, రాజు దగ్గర ఉంటే కాస్త పద్ధతన్నా నేర్చుకుంటాడు, కుదురుగా ఉంటాడు అని అనగానే, సరేరా ఆఫీస్కైతే పంపించు అని సుభాష్ అంటాడు. ఒరే రాజ్ గురించి నా కొడుకుకి తెలీదు, కనీసం పరిచయం కూడా లేదు కదా అని అనగానే సుభాష్, పర్వాలేదులేరా నువ్వు పంపించు, నేను చూసుకుంటానంతా అని అంటాడు. ఇక తర్వాత రెండవ రోజు ఉదయాన్నే కావ్య చక్కగా రెడీ అయ్యి ఆఫీస్కి వస్తుంది. రాజ్ కూడా ఉస్సూరు అనుకుంటూ ఆఫీస్కు వస్తాడు. ఏంటో ఇదంతా చూస్తూ ఉంటే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో అనిపిస్తోంది, బొమ్మలకి రంగులు వేసుకొని ఉండేది, తనేమో ఎండీ అయిపోయింది, నేనేమో ఎండీగా ఉండేవాడిని, తన కింద ఎంప్లాయీ అయిపోయాను, ఇంకా ఏమేం పనులు చెబుతుందో, ప్రస్తుతానికి ఫైల్స్ ఇవ్వమంటుంది, తర్వాత కాఫీలు టీలు మంచినీళ్ళు కూడా నన్ను తెమ్మంటుందా ఏంటి, ఈ రాక్షసి తనకి బాగా బుక్ అయిపోయా నేను, లేదు ఏదేమైనా కూడా ఇంట్లో నిరాహార దీక్ష చేసైనా సీఈవీ నుంచి కావ్యను మాత్రం సీఈఓ పదవి నుంచి తప్పించాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోపు సుభాష్ ఫ్రెండ్ కొడుకు ఆఫీస్కి వస్తాడు. రావడంతోనే సీఈఓని నేను కలవాలి అని అనగానే, ఓ అలాగా ఆ క్యాబిన్లో ఉన్నారు అని చెప్పి కావ్య క్యాబిన్ని చూపిస్తుంది శృతి. రావడంతోనే షేక్ హ్యాండ్ ఇస్తాడు, తన పేరు చెబుతాడు. కావ్య మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వదు, నమస్కారం పెడుతుంది. ఇంతకీ మీరెవరండి అని అనగానే, సుభాష్ అంకుల్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని నా గురించి చెప్పలేదా అని అనగానే, ఓ మీరా, అంకుల్ ఫోన్ చేసి చెప్పారు, కూర్చోండి అని చెప్పి ఇక కావ్య మర్యాదలు చేస్తుంది. ఇక రాజ్ ఎవరో కొత్త పర్సన్ ఆఫీస్కి వచ్చాడు, ఎవరబ్బా అని అనుకుంటూ ఉంటాడు. ఇక దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు, అది గమనిస్తుంది శ్వేత. గమనించి, ఏంటి సార్ కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నారు, కొంపదీసి కాలేమైనా కాలిందా ఏంటి సార్ అని అనగానే, నోర్మొయ్ పదవి నాకు లేకపోయేసరికి నీ దగ్గర కూడా చులకనైపోయాను, నాకు కానీ కోపం వస్తే నీ పదవి పీకేస్తాను, నీ జాబ్ పీకేస్తాను అని అంటే, సార్ పదవి అంటున్నారేంటి, ఇదేమైనా రాజకీయ పదవులా, మీరేంటేంటో మాట్లాడుతున్నారు, అసలైనా నా జాబ్ పీకేయడానికి ఇప్పుడు మీకే అర్హత లేదు సార్, కావ్య మేడం తన చేతిలో అంతా ఉంది, అంతా ఆవిడే చూసుకుంటుంది, నా గురించైనా మీ గురించైనా, మీ ప్రమోషన్ రావాలన్నా జాబ్ పీకేయాలన్నా ఆ పవర్ అంతా కావ్య మేడం చేతిలోనే ఉంది అని చెప్పి అనడంతో రాజ్ కోపంతో అలా ఉండిపోతాడేమీ చేయలేక, ఆ తర్వాత అది సరే కానీ ఆ వచ్చినవాడెవడు
అని అంటే ఎవరు సార్? ఓ ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మీకంటే కలర్ ఉన్నారు, మీకంటే హైట్ ఉన్నారు, మీకంటే హ్యాండ్సమ్గా కూడా ఉన్నారు, అతనేనా సార్ అని కావాలనే రెచ్చగొడుతుంది శ్వేత. ఆ మాటతో అవునా, నిజంగా నాకంటే బాగున్నాడా, ఎందుకు ఎవరతను అని అంటే ఏమో సార్ నాకు కూడా తెలియదు అని అంటుంది. ఇంకా తర్వాత రాజ్ దొంగలాగా తొంగి తొంగి చూస్తూ ఉంటే కావ్య అతను ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అతను అందరితో చలాకీగా కలిసిపోయే మనస్తత్వం కావడంతో కావ్యతో కూడా కలిసిపోయి జోకులు వేస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇంకా తర్వాత రాజ్ గమనించి ఉడికిపోతూ ఉంటాడు. కావ్య ఏదో ఫైల్ ఇక కావ్య దగ్గరికి ఏదో ఫైల్ తీసుకొని శృతి వెళ్ళబోతూ ఉండగా ఏ ఆగు, ఆ ఫైల్ నాకిలా ఇవ్వు అని చెప్పి ఫైల్ తీసుకొని కావ్య దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. రాజ్ ఎలా రాగానే ఏ ఎవరు నువ్వు, ఆ మాత్రం సెన్స్ లేదా, మే ఐ కమిన్ అని చెప్పి రావాలని కనీసం తెలీదా నీకు? ఇండియాలో అందరూ చాలా పద్ధతిగా ఉంటారని నాకు తెలుసు, కానీ నువ్వేంటి అని చెప్పి అతను అరుస్తూ ఉంటే రాజు షాక్ అయిపోతాడు. కావ్య నవ్వుకుంటూ ఉంటుంది. తను ఎప్పుడు అంతేలే అని అనగానే ఏయ్ ఏంటి నా గురించి అలా మాట్లాడుతున్నావు అని అనగానే మీరు పద్ధతిగా లేకుండా కనీసం లోపల ఇద్దరు మాట్లాడుకుంటుంటే మే కమిన్ అని చెప్పకుండా వచ్చింది కాకుండా పైగా మాట్లాడతారేంటి అని కావ్య అంటుంది. కావాలని ఉడికించాలని రాజ్ ఏంటి నేను పరాయి వన్నా ఏంటి అలా రావడానికి అని అంటాడు. ఎంతలోపు అతను ఎంతకీ ఎవరు మేడం ఇలా మాట్లాడుతున్నాడేంటి, ఈయన కొంచెం కూడా పద్ధతి లేదా అని అనగానే కావ్యకి మనసులో బాధ అనిపిస్తుంది. కానీ ఇంత అహంకారం ఉన్న మనిషికి ఇలాగే మాట్లాడాలి, అప్పుడు కానీ తెలుసుకుంటాడు అని చెప్పి ఇంకా ఏమీ మాట్లాడదు. సరే మేడం, మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, ఇంత పెద్ద ఆఫీసులో సీఈఓ సీట్లు కూర్చున్నా కూడా మీరు ఎంతో సింపుల్గా ఉన్నారు. మీ సాంప్రదాయబద్ధమైన వస్త్రధారణ చూస్తుంటే నిజంగా నాకు చాలా ముచ్చటేస్తుంది. నేను కూడా పెళ్లి చేసుకుంటాను, మీలాంటి అమ్మాయినే చేసుకుంటాను. మీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా మేడం అని అనగానే రాజు కుళ్ళిపోతూ ఉంటాడు. ఏయ్ నీకు పెళ్లికి చేసుకోవాలి అనుకుంటే ఏ పెళ్లిళ్ళ బ్రోకర్ దగ్గరకో వెళ్ళు, అంతేకాని తనని అడుగుతావేంటి అని అంటాడు. ఇంకా అప్పుడు తర్వాత రాజ్ దగ్గరికి కొంచెం పైకి లేచి ఇలా అంటాడు, ఏ మిస్టర్ ఇందాకడి నుంచి చూస్తున్నాను, ఏంటి అలా మాట్లాడుతున్నావు, కొంపదీసి మేడం గారికి సైట్ వేస్తున్నావా ఏంటి, సైట్ కొడుతున్నావా అని అనగానే నా భార్యకు నేను సైట్ కొట్టడం ఏంట్రా వెదవా అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు. పైకి మాత్రం చెప్పడు. అప్పుడు కావ్య ఇలా అంటుంది, ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనగానే ఇంకా తర్వాత అతను ఇలా అంటాడు కావ్యతో, మేడం ఇంతకీ మీ హస్బెండ్ అని అనగానే రాజు వైపు చూస్తుంది. రాజు వైపు చూసి చెప్పనా అన్నట్టు సైగ చేస్తే కోపంగా మొహమటు తిప్పుకుంటాడు రాజ్. మీకు ఇలా కాదు, మీ సంగతి చెప్తాను ఉండండి అని చెప్పి మనసులో అనుకొని ఇలా అంటుంది, అది నా హస్బెండ్, తనకి నాకు మధ్య ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదు, తను నేను వేరువేరుగా ఉంటున్నాము, తనకే నేను నచ్చడం లేదు, తనకి నచ్చినట్టు నేను లేను అని చెప్పి నన్ను వదిలేశారు అని కావ్య చెప్పడంతో ఇక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అతను. అవునా మేడం, ఇంత మంచి శుభవార్త చెబుతారని అస్సలు నేను అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది అమ్మయ్యా, నక్కతోక తొక్కి వచ్చినట్టున్నాను. ఆ దురదృష్టవంతుడు ఎవరో కానీ అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నేను నాకు బాగానే లైన్ క్లియర్ చేశాడు అని అనుకుంటూ ఉండగా రాజ్కి ఉడికిపోతుంది, చాలా కోపం వస్తుంది. ఇంకా తర్వాత కావ్య అతన్ని పంపించేస్తుంది, నాకు కొంచెం మీటింగ్ ఉంది, మీరు బయలుదేరతారా అని అతన్ని పంపించేస్తుంది. పంపించేసిన తర్వాత కావ్యతో పోట్లాట పెట్టుకుంటాడు రాజ్. ఏ మీకు అంత కష్టంగా ఉన్నప్పుడు తను నా భార్య అని మీరు ఎందుకు చెప్పలేదు, చెప్పడానికి మేము ఏం అడ్డం వచ్చింది, నా కింద మీరు పనిచేస్తున్నారని అతని దగ్గర మీరు చులకనైపోతారని కావాలనే చెప్పుకోలేదు కదా, మీరు చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి అని కావ్య అంటుంది. ఇంకా తర్వాత ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసాక సుభాష్ అడుగుతాడు, రాజ్ నేను నా ఫ్రెండ్ కొడుకుని పంపించాను, తనని రిసీవ్ చేసుకున్నావా, తనకిక్కడ సంగతులేమీ తెలియవు, కొంచెం తనని పట్టించుకొని కాస్త వాడిని ఓ దారిలో పెట్టు, మంచివాడే కాకపోతే ఇక్కడ అలవాట్లు సాంప్రదాయాలు అవి తెలీదు, వాడు ఫారెన్లోనే ఎక్కువగా ఉన్నాడు,
అని సుభాష్ చెప్పడంతో చాలా కోపంతో డాడీ ఆ కోతిని మీరే పంపించారా ఎంత పని చేశారు డాడీ ఓ పక్కన తాతయ్య ఏమో నా సీటుకే ఎసరు పెట్టాడు ఇప్పుడేమో వాడొచ్చి నా భార్యకే ఎసరు పెట్టేటట్టున్నాడు ఛీ నా కర్మ కాకపోతేను అని మనసులో తిట్టుకుంటాడు తిట్టుకొని డాడీ వాడు నాకు అసలు నచ్చలేదు వాడికి నేనేంటి పద్ధతులు నేర్పించేది వాడికి పద్ధతే లేదు పద్ధతే తెలియని వాడితో అసలు నేను మాట్లాడను ముందు వెంటనే వాడిని అసలు ఆఫీస్కి రావద్దని చెప్పండి అని అనగానే ఏమైందిరా ఎందుకంత కోపంగా ఉన్నావు అసలు ఏమైంది అని భుజం మీ చెయ్యి వేయబోతూ ఉండగా చెయ్యి కూడా తోసేసుకొని లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత అందరూ భోజనానికని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అపర్ణ ఇందిరాదేవి అందరూ భోజనాలు చేస్తూ ఉండగా రాజ్ భోజనానికి కూర్చొని భోజనం ముద్ద కలుపుకొని అన్నం ముద్దని నోట్లో పెట్టుకొని ఒక్కసారిగా కక్కుకుంటాడు చిచి ఏం వంటలు ఇవి ఏం వంటలు నోరంతా చెప్పబడిపోయింది నోరంతా ఒకలాగా అయిపోతుంది ఒకరోజు కాకపోతే ఒకరోజైనా రుచికరంగా వండుతారేమో అని చూస్తున్నాను అసలు మీరందరూ ఎలా తింటున్నారు మీకు ఎలా సహిస్తుంది ఇందులో ఏమైనా కొంచెమైనా కారం ఉప్పు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఎంత చండాలంగా ఉంది పని మనిషి మారిందా ఏంటి వంట ఆవిడ మారిందా ఎందుకు ఇంత చండాలంగా ఉంది అయినా మీరు ఎలా తింటున్నారు అని అంటాడు ఏంట్రా అలా మాట్లాడుతున్నావు ఎప్పుడు తినేదే కదా నీకెందుకు నచ్చడం లేదు మా అందరికీ నచ్చింది నీకెందుకు నచ్చట్లేదు అని అంటే మాకందరికీ మీ అందరికీ నచ్చితే నాకు నచ్చాలని ఉందా అదేంటో ఆ కళావతి ఎంత బాగుండేది ఏమ్మ మహాతల్లి వంటలావిడ కవి దగ్గర నేర్చుకునే పని లేదా ఎంతమందికైనా ఎంతో అద్భుతంగా ఉండేది తను ఏం చేసినా రుచిగానే ఉండేది తను కనీసం పచ్చడి చేసినా పచ్చడితోటి కూడా ఎంతో తృప్తిగా తినాలనిపించేది కానీ ఇక్కడ ఇన్ని కూరలు ఇన్ని పప్పులు ఉన్నా ఏ ఒక్కటి రుచి లేదు పచ్చి లేదు ఎలా తింటున్నారో ఏమో గడ్డి అయినా బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది అంత చండాలంగా ఉంది అని అనగానే అప్పుడు ఇందిరాదేవి ఇలా అపర్ణ ఇలా అంటుంది ఏరా కళావతి అంత బాగా వండుతుందా అంత చక్కగా చేస్తుందా వంటలు అని అంటే ఆ అవును తనకి నాకు మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా మా ఇద్దరికి పడకపోయినా తను వంట మాత్రం బాగానే చేస్తుంది ఈ విషయం నిజంగా మీరందరూ ఒప్పుకోవాల్సిందే నిజంగా తన వంట తిని ఎన్ని రోజులైందో అలా అని చెప్పి తనని తెచ్చుకుంటాను అనుకుంటున్నారా ఏంటి నేను చెప్పినట్టు ఈ వంటలు ఆవిడ వండాల్సిందే కావ్యలాగా చేసి తీరాల్సిందే కావ్యని నేను మర్చిపోవాల్సిందే అని కరాఖండిగా చెప్పేసి చేయి కడుక్కొని వెళ్ళిపోతాడు ఇంకా అపర్ణ రాజ్ రాజ్ ఏంటది అలా వెళ్ళిపోతావేంటి భోజనం దగ్గర నుంచి భోజనం చేయకుండా అని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతాడు సుభాష్ ఏంటి వీడి ప్రవర్తన ఇందాక కూడా చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు కూడా భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నాడు ఏదో కోపం వీళ్ళో ఉంది ఎవరి మీదో కోపం దేని మీదో చూపిస్తున్నాడు అసలు ఏమైందబ్బా అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు సుభాష్కి తన ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేస్తాడు ఏరా ఆఫీస్లో రాజ్కి కొన్ని పద్ధతులు నా కొడుకుకి నేర్పరా అంటే వాడు ఏకంగా ఓ పెళ్లి కూతుర్నే చూసుకున్నాడు రా వాడు వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేను ఆ అమ్మాయితో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేయండి అని ఒకటే ఇంటి దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి గొడవరా అని అంటే ఏ అమ్మాయిరా మా ఆఫీస్లో పనిచేస్తుంది శృతినా అని అంటే ఏమోరా నాకు కూడా తెలీదు తన పేరు కావ్యట భర్తతో ఏమో గొడవలు ఉన్నాయట ఆ గొడవలు తారాస్థాయికి వెళ్ళి విడాకులు అయిపోతాయంట అప్పుడు తనని పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు నాకేం అర్థం కావడం లేదురా తన గురించి ఎంతో ఇదిగా చెప్తున్నాడు ఇంతవరకు నా కొడుకు ఒకరి గురించి అంత అద్భుతంగా చెప్పడం నేను ఇంతవరకు వినలేదు తన గురించి చాలా బాగా చెప్తున్నాడు అని అనగానే సుభాష్కి అర్థమవుతుంది ఎందుకా నా కొడుకు ఎంత సీరియస్గా ఉన్నాడో చెప్తా వీడి సంగతి అని చెప్పి రాజ్ రాజ్ అని కిందకి పిలుస్తాడు ఇంకా తర్వాత ఫోన్ని చేతితో నక్కి పెట్టి రాజ్ కావ్యని నువ్వు వదిలేస్తున్నావా తనకి నువ్వు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా అని అనగానే అదేంటి అడి అలా అడుగుతున్నారేంటి అని అంటే చెప్పరా విడాకులు తీసుకున్నాక ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకచ్చు కదా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా కావ్యకు ఓ మంచి సంబంధం వచ్చింది
ఈ మాట చెప్పడానికి నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ తప్పడం లేదురా, విడాకులైపోయాక ఎవరి దారి వాళ్ళది కదా, అందుకనే చెప్తున్నాను అని అనగానే, ఎవడో ఆఫీస్కి వచ్చిన వాడేనా, వాడే కదా ఏదో అన్నాడు, నేను కావ్యకి విడాకులు ఇస్తానని వాడితో చెప్పానా, మీతో చెప్పానా, మమ్మీ నీతో చెప్పానా, నానమ్మ నీతో చెప్పానా, తాతయ్య వంటావిడ రుద్రాణి అత్తయ్య రండి, అందరూ రండి, ఎవరికైనా కావ్యకి నేను విడాకులు ఇస్తాను, మరో పెళ్లి చేసుకుంటాను అని నేను చెప్పానా? చెప్పలేదు కదా. చెప్పనప్పుడు వాడెవడో అలా ఎలా మాట్లాడతాడు, వాడిని చంపేస్తాను, అసలు వాడిని వదలను, వాడు ఈసారి ఆఫీసులో అడుగు పెడితే వాడి కాళ్ళు విరగ కొట్టేస్తాను అని కోప్పడుతూ ఉండగా అపర్ణ అర్థం చేసుకుంటుంది. ఇక సుభాష్ కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఫోన్ కట్ చేసేసి ఇలా అంటాడు, ఒరే పిచ్చి సన్నాసి, ఒప్పుకోరా, నీ మనసులో కావ్య తప్ప ఎవ్వరూ లేరని మా అందరికి అర్థమైపోయింది. ఆ మాట నీ భార్యకి చెప్పి నీ భార్యని ఇంటికి తీసుకురా. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకురా మోసం చేస్తావో, మా అందరినీ మోసం చేస్తున్నావేమో అనుకుంటున్నావు కానీ నీకు నువ్వు మోసం చేసుకుంటున్నావురా. కావ్యకు విడాకులు ఇవ్వను అన్నప్పుడే నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. కావ్య పేరు వాడెవడో ఎత్తినందుకే చంపేస్తానన్నావు అంటే ఇదంతా ఏంట్రా, ఇదంతా ప్రేమ కాకపోతే మరింకేంటి, దీన్ని ప్రేమంటారని తెలుసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నందుకు నీ మీద నాకు చాలా జాలిగా ఉందిరా అని సుభాష్ అనడంతో రాజ్ తల కిందకి దించేస్తాడు. ఇక రాజ్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి, రాజ్ నాకున్న అనుభవంతో నేను చెబుతున్నాను, కావ్య అంటే నీకు చాలా ఇష్టం ఉంది, కానీ ఆ ఇష్టం ఎవరి ముందు నువ్వు చూపించినా చూపించకపోయినా పర్వాలేదు, కానీ నీ భార్యకి నువ్వు చూపించాలి, అప్పుడే మీ బంధం బలపడుతుంది. తను తనకి నువ్వు తనని ప్రేమిస్తున్నావు అంటే తనను నమ్మటం లేదు, ఎందుకంటే నీ ప్రవర్తన అలా ఉంది. వెళ్ళు, వెళ్ళి నీ ప్రేమని తనకి తెలియజెప్పి తనని తీసుకురా. వెళ్ళు అని అనగానే, లేదు తాతయ్య, నేనైతే తనని తీసుకురాను అని చెప్పేసి అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు. అపర్ణ సుభాష్ మాత్రం అనుకుంటారు, వీడికి ప్రేమ ఉంది, ఈ ప్రేమ కావ్య తెలుసుకోవాలి, ఇలాంటి వాణ్ణి ఎలా దారిలోకి తేవాలో మాకు బాగా తెలుసు అని అనుకుంటారు. ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన రుద్రాణి రాహుల్ ఇద్దరు బాగా మాట్లాడుకొని స్వప్న దగ్గరికి వస్తారు. వచ్చి, అమ్మ స్వప్న అని రుద్రాణి అంటుంది. అమ్మ స్వప్న అన్నావు అంటే ఖచ్చితంగా నా వెనక ఏదో గొయ్యి తీస్తున్నావు నువ్వు అని అంటుంది. అదేంటి స్వప్న, ప్రతిదానికి అలా అపార్థం చేసుకుంటావు, ఎంతైనా ఇప్పుడు నువ్వు వట్టి మనిషివి కావు, నీకు నెలలు వస్తున్నాయి, ఇంకొన్ని నెలలు పోతే పండంటి బిడ్డని కానీ మా ఇంటి వారసుడు మాకు అప్పగిస్తావు, అలాంటి నీ మీద కోపం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు అని అనగానే, ఇంతకీ విషయం ఏంటో చెప్పండి అని అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇంటికి ఏకైక వారసుడు నీకు పుట్టబోయే బిడ్డే కదమ్మా, నువ్వేం చేస్తావంటే మీ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య ఈ ఇంటికి ఏకైక మొదటి ఆఖరి వారసుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డే కదా, ఎందుకంటే కావ్యరాజ్ విడిపోయారు, కళ్యాణ్ అప్పు కూడా ఈ ఇంట్లో లేరు, చిన్నత్తయ్య వాళ్ళిద్దరిని ఈ ఇంట్లోకి రావటానికి ఒప్పుకోదు, కాబట్టి నా బిడ్డే మొదటి వారసుడు కాబట్టి మీరిచ్చిన ఆస్తి సరిపోదు, ఇంకా మీరు ఆస్తి ఇవ్వండి అని అడుగు, అప్పుడు ఖచ్చితంగా నీకు చాలా ఆస్తి ఇస్తారు, ఎందుకంటే ఈ ఇంటి మొదటి వారసుడికి చాలా ఆస్తి దక్కుతుంది, అది మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ, ఆ ఆస్తిని ఎందుకు వదులుకోవాలి, అందుకే వెళ్ళి నువ్వు అడుగు, అడిగితే తాతయ్య కాదనరు, అర్థమైందా అని అనగానే కోపంతో వాటర్ తాగుతున్న గ్లాస్ విసిరి కొడుతుంది స్వప్న. ఇలాంటి చచ్చు ఐడియాలు ఇవ్వడానికైనా వస్తారు, నా బిడ్డ ఈ ఇంటికి వారసుడు ఎలా అవుతాడు, ఎంత కాదనుకున్నా కావ్యరాజుల బిడ్డే కదా ఇంటి వారసుడు, ఈరోజు వాళ్ళు గొడవల్లో ఉన్నారు, రేపు కలుసుకోరా, అయినా వాళ్ళిద్దరూ తల్లిదండ్రి ఎవరా, వాళ్ళకు పుట్టబోయే బిడ్డే ఇంటికి వారసుడు అవుతాడు, మీ బిడ్డ ఎందుకు వారసుడు అవుతాడు, అసలు మీకు వీళ్ళకి ఏం రక్త సంబంధం ఉందని వారసత్వం కోసం మాట్లాడుతున్నారు, అయినా రాజు కావ్య విడిపోయారని అంటున్నారు, వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు, ఏదో ఒకరోజు ఖచ్చితంగా కావ్య నెలతప్పుతుంది, అప్పుడు రాజ్ తనని ఈ రెండు చేతుల్లో ఎత్తుకుని మరి ఈ ఇంట్లో మహారాణిలాగా తనని కూర్చోబెడతాడు, వాళ్ళకి పుట్టే బిడ్డే ఇంటికి వారసుడవుతాడు,
నోరు మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది స్వప్న. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కావ్య.